తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ శర్మిల తెలంగాణ గడ్డపై సొంతంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో జరిగిన విలీన కార్యక్రమంలో ఖర్గే రాహుల్ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని కాంగ్రెస్ కోసం జీవితాంతం పోరాటం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ కోసం వైఎస్ఆర్ జీవితాంతం పోరాటం చేశారని ఆయన కూతురుగా తాను కూడా కాంగ్రెస్ లో చేరుతున్నందుకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు ఆమె. అంతేకాకుండా కాంగ్రెస్ ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానన్న షర్మిల ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పనిచేయడానికి సిద్ధమేనన్నారు.